రెండు ఆఫీసులకు లీజు తీసుకుంటారు. ఈ తంతంతా చేసేయచ్చు. అంటే ఎన్ని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మాకు తిప్పి సత్యాన్ని నిజాలని ప్రపంచానికి చెప్తానే ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర 5.5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడు. ఆయన వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను, తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం, హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని, బెంగళూరులో ఉంటే డికే శివకుమార్ను ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారనే భయం, అందుకని విలీనం చేసేస్తాను, షర్మిలని పార్టీ ప్రెసిడెంట్గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి. ఓరి అసాధ్యం కోల అసలు మాట్లాడే భాషకి. చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా తగ్గాడా, ఓడిపోతే తగ్గుతాడా? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు, మీ చేతనయం చేసుకోమని చెప్తున్నాను. 19 కాదు, నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకో, నీ చేతనయం చేసుకో. జగన్ అనేది తగ్గితే కదా, ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ నాయకుడు దానికి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ, తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్ల శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు. ఎందుకని 25 మందిని కలిసి వేసుకొచ్చే తగ్గచ్చు ఏమని పెద్ద, సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు 5వ పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది, జగన్ తగ్గింది. మీరు 19 మాసాలు లోపల ఉంచితేనే తగ్గునోడు, జైల్లో మగ్గదీస్తేనే తగ్గునోడు తప్పుడు కేసులు పెట్టి. మీకు భయపడతా అండి, మీకు భయపడేది ఎవరు భయపడేది? కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు, ఇడుదోక అడుదోక అట్టండోళ్ళు ఏమన్నా భయపడాలి మీకు? ఇక టీవీ ఛానల్స్ చాలా నీట్ కోర్లు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా ధర్మంగా పాలించండి, మనమెవరం కూడా తప్పుడు పనులు చేయకూడదు, వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా. చంద్రబాబు ఇలా ఒప్పొద్దు కాదు, మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది, ఈ ప్రవచనం చెప్పాడు ఈయన, ట్రాఫిక్ ఆపబాకండి, అదొక ప్రవచనం కదా. నేను నా కోసం ట్రాఫిక్ నా ఆపబాకండి, నన్ను మామూలుగా జనంతో వెళ్ళనియండి, మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్, అందరిని మూసేయడమే ప్రవచనం, మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆపబాకండి, నన్ను సామాన్యుడిగా చూడండి, అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి, వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి, అదొక ప్రవచనం, ఇదొక ప్రవచనం, దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి,
మొత్తం రాష్ట్రంలో 65% మంది ప్రజలు చూసేటువంటి టీవీ 9, ఎన్టీవీ, సాక్షి మూడు ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మూడు ఛానల్స్ ఇవాళ